విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న వైసీపీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 25వ తేదీన కేజీ నుంచి పీజీ వరకు అన్ని విద్యా సంస్థలు బంద్ నిర్వహిస్తామని టిఎన్ఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు పెనుబోయిన మహేష్ యాదవ్ తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహేష్ యాదవ్ మాట్లాడుతూ జగన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజులు భారీగా పెంచివేసి పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థలలో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలని, ప్రభుత్వ అనుమతి లేని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలను మూసివేయాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి టి అప్పలస్వామి మాట్లాడుతూ అమ్మఒడి పథకాన్ని జిల్లాలో 13,000 మంది విద్యార్థులకు అందలేదన్నారు. అమ్మఒడి పథకం విద్యార్థులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి అఖిల్, టిఎన్ఎస్ఎఫ్ ఏలూరు నియోజకవర్గం అధ్యక్షులు వేగి సిద్ధు, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు సాయి, కాళ్ల హరిబాబు, కొటకల ఫణి, ముక్కు దేవీనాథ్, తులమాల వంశీకృష్ణ, సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేజీ పీజీ విద్యా సంస్థలు అన్నీ కూడా మరి బంధుకు తెలుపుకోవడం జరిగింది. ఏదైతే మరి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యా వ్యవస్థపై తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు కానివ్వండి, విద్యా వ్యవస్థపై మేము చూపిస్తున్నటువంటి మరి ఏదైతే విషయాలు ఉన్నాయో అవన్నీ వాటి మీద అన్నిటి మీద కూడా మరి ఈరోజు 25వ తారీఖున మంగళవారం రోజున మరి బంధుకు పిలుపునివ్వడం జరిగింది. మరి ఏదైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో మరి ప్రైవేట్ విద్యా సంస్థలు కానివ్వండి, అలాగే కార్పొరేట్ విద్యా సంస్థలు కానివ్వండి, మరి ప్రభుత్వ నిబంధనలకు మించి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఆ ఫీజులు వెంటనే మరి తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే మరి జీవో నెంబర్ 77 అని చెప్పి ఒక జీవో తీసుకొచ్చారు, ఎంబీఏ విద్యను మరి పేద విద్యార్థులకి అందరికీ దూరం చేసే విధంగా మరి ఆ జీవో ఉంది, ఆ జీవో వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మరి అమ్మఒడి ఉందో అందరికీ అమ్మఒడి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఏదైతే ఇంకా విద్యార్థులకు కానివ్వండి, యువతకు కానివ్వండి, ఏ సమస్య ఉన్నా సరే మరి పోరాటానికి టిఎన్ఎస్ఎఫ్ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానీ ముందుండదని చెప్పి మేము తెలియజేసుకుంటాం. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని మనం అడుగుతున్నాం. ఒకప్పుడు మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్మీడియట్ ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో కొనసాగించేవారు, మరి ఇది కూడా ఆ పథకాన్ని మళ్ళీ తిరిగి అమలు చేయాలని మనం అడుగుతున్నాం. అలాగే ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు, అలాగే ఏదైతే రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు రాజకీయ ప్రాధాన్యతతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విశ్వవిద్యాలయ పరిస్థితి మరి వర్ణాతీతం అయిపోయిన పరిస్థితి, అక్కడున్న స్టాఫ్ లెక్చరర్స్ వీళ్ళందరూ కూడా ఖాళీగా మేము సంక్షిప్తంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలుపుతూ మరి ఈ నెల మంగళవారం 25వ తేదీన జరిగే మరి ఈ జిల్లా వ్యాప్త రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా ఈ జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ కార్పొరేట్ ప్రభుత్వ విద్యా సంస్థలు అందరూ కూడా మరి స్పందించి ఆ రోజున ఆ సంస్థలకు సెలవు ప్రకటించి మాకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించాలని ఈ సందర్భంగా తెలుపుతూ మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారం.